హాయ్ వెల్కమ్ టు పొలిటికల్ తెలుగులో అగ్ర హీరోలందరి సరసన సీనియర్ హీరోయిన్ ఖుష్బు ఈ మధ్య సినిమాలకి కొంచెం దూరంగా ఉంటూ ప్రజాసేవ చేయడం కోసం జాతీయ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరింది అలాగే గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్పంచుకుంటోంది అయితే తాజాగా ఖుష్బు చేసిన తాజా వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి తాజాగా కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించిన కొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రముఖ సినీ నటి కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బు మద్దతు తెలిపింది ఈ అంశం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది కేంద్రం తీసుకువచ్చిన కొత్త విద్యా విధానంలోని పలు అంశాలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా విద్యా మోడీ సర్కార్ మార్పులు తెస్తోందని ఆ పార్టీ నేతలు పలువురు విమర్శలు కురిపిస్తున్నారు ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా కొత్త విద్యా విధానాన్ని సమర్థిస్తూ ఖుష్బు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి కాంగ్రెస్ పెద్దలు వ్యతిరేకిస్తున్న విధానానికి ఖుష్బు మద్దతు పలకడంతో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి గతంలో డీఎంకే నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కుజ్బు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని కొందరు మాట్లాడుకుంటున్నారు ఈ నేపథ్యంలో తన వైఖరిపై మరింత క్లారిటీ ఇస్తూ ఖుష్బు మరో ట్వీట్ చేశారు జాతీయ కొత్త విద్యా విధానం విషయంలో తన వైఖరి పార్టీ వైఖరికి భిన్నంగా ఉందని దీని పట్ల తాను పార్టీ నేత రాహుల్ గాంధీకి క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు అయితే తాను రౌబోలో చేయలేనని తన మనసుకు కరెక్ట్ అని భావిస్తే అదే చెబుతానని నాయకుడి చెప్పేది ప్రతి ఒక్కటి సమర్థించే పద్ధతి కాకుండా ఓ పౌరురాలిగా తన అభిప్రాయాన్ని చెప్పే ధైర్యం ఉండాలని ఈ మాత్రానికే నేను బీజేపీలోకి చేరతాను అని అనుకోవడం మీ పొరపాటే అని క్లారిటీ ఇచ్చారు